నిండా నమస్కారం డాక్టర్ శివచరణ్ గారు నమస్కారం అండి ముందుగా ఎప్పుడు రబీకి లేక యాసంగికి అనువైనటువంటి పెసర రకాలు ఏమేమి ఉన్నాయి అసలు ఈ యాసంగిలో ఎప్పుడు విత్తుకోవాలంటారు మరి ఈ పెసరని ఇప్పుడు ముందుగా చూసుకున్నట్టయితే మన దగ్గర ఈ రబీలో పెసర లేక మెనుగు ఇవన్నీ ఏంటంటే స్వల్పకాలిక రకాలు వీటి పంట కాలం వచ్చేసి అరవై నుంచి డెబ్బై ఐదు రోజుల వరకు మనకు ఉంటుంది పెసరైతే అరవై నుంచి డెబ్బై మినిమం అయితే ఒక డెబ్బై నుంచి ఎనభై రోజులలో కాలం అయిపోతుంది అయితే తక్కువ కాలం పడుతుంది రెండవది పెట్టుబడి కూడా తక్కువ మరి మనము ఈ మద్దతు ధర కనుక చూసుకున్నట్టయితే పెసరలకు వచ్చేసి ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఏమి మినిమంకి వచ్చేసి ఆరు వేల మూడు వందలు ఉన్నది అంటే మనకు దిగుబడి పరంగా చూసుకున్నట్టయితే నాలుగు క్వింటాలు సరాసరిగా దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక ఎకరంగా ఒక ఎకరానికి అదే మనం సమయం చూసుకున్నట్టయితే ఈ సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు అంటే నీటి వసతి ఉన్న రైతులు ఈ మధ్యస్థ నేలలు కానీ నల్ల నేలలు కానీ నల్లరేగడి భూములు కానీ ఎర్రచలక నేలలు అంటే వీటిలో వేసుకోవచ్చు ఎక్కడైతే ఈ చౌడు నెలలు ఉంటాయో వాటిలో కాకుండా ఈ నెలలలో గనక ఈ సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు పెసర లేక మెనుములు ఈ పంటను కనుక వేసుకున్నట్లయితే రైతులు స్వల్పకాలంలో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది మరి ఈ యాసంగిక అనువైన పెసర రకాలు ఏమేమి ఉన్నాయి మరి ఎవి పెట్టుకుంటే మంచిగా అంటారు మరి పెసరలు గనక చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు మధుర వ్యవసాయ పరిశోధన స్థానం మధుర మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము వరంగల్ ఈ రెండు సెంటర్ల నుంచి మనకు ఒకటి మధుర పెసర అని చెప్పేసి ఎంజీజీ మూడు వందల నలభై ఏడు ఈ రకం ఉన్నది ఈ రకం వచ్చేసి మనకు ఈ ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎప్పుడన్నా వేసుకోవచ్చు ఖరీఫ్ ఆలడ్ అయిపోయింది రబీలో కూడా మనం వేసుకోవచ్చు దీని పంట కాలం వచ్చేసి మనకు అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల వరకు ఉంటుంది దిగుబడి వచ్చేసి నాలుగు నుంచి ఆరు క్వింటాల వరకు వస్తుంది ఏంటంటే కొంచెం మువ్వుకులను తట్టుకుంటుంది ఈ రకం ఎంజీజీ మూడు వందల నలభై ఎనిమిది ఇది వచ్చేసి దీని పేరు భద్రాద్రి రకము ఇది ఖరీఫ్లో అదేవిధంగా రబీ కూడా మనం వేసుకోవచ్చు పంటకాలం వచ్చేసి మనకు అరవై ఐదు రోజులు ఉంటుంది ఐదు నుంచి ఆరు క్వింటాల దిగుబడి వస్తుంది ఇది వచ్చేసి కొంత పొట్టి రకం అని కూడా చెప్పుకోవచ్చు ఇది బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది ఇంకొక రకం వచ్చేసి ఎంజీజీ ఇదే మదిరా గ్రీన్ గ్రామ్ అంటారు మూడు వందల యాభై ఒకటి ఇది వచ్చేసి రబీ మరియు వరి మాగానులలో వేసుకుంటారు ఈ రకము దీని పేరు వచ్చేసి శ్రీరామ ఇది కొంత డ్యూరేషన్ పరంగా చూసుకున్నట్టయితే పంటకాల వ్యవధి అనేది డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు ఉంటుంది మరి దిగుబడి కూడా చూసుకున్నట్టయితే ఐదు నుంచి ఆరు క్వింటల వరకు వస్తుంది ఇది కాకుండా ఇంకొక రకం ఏంటంటే డబ్ల్యూజీజీ వరంగల్ గ్రీన్ గ్రామ్ అంటారు నలభై రెండు దీని పేరు యాదాద్రి రకము ఇది వచ్చేసి పంటకాలం ఈ ఉన్న పెసరల్లో అరవై రోజుల పంటకాలం కలిగి అంటే రెండు నెలల పంట అయిపోతుంది దిగుబడి పరంగా కూడా మనకు నాలుగు నుంచి ఆరు గంటలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రకం ఏంటంటే పల్లాకు తెగులను తట్టుకుంటుంది ఈ పల్లాకు అంటే ఈ రసం పీల్చే పురుగుల వల్ల వ్యాపిస్తుంది ఇది ఈ పల్లాకు తెగులను తట్టుకునే రకంగా మనము యాదాద్రి డబ్ల్యూజీజీ వరంగల్ గ్రీన్ గ్రామ్ నలభై రెండు ఈ రకాన్ని మనం చెప్పుకోవచ్చు ఇదే కాకుండా ఇంకొక రకం టీఎం నైన్ సిక్స్ టూ అని కూడా ఉన్నది అది మనకు సేమ్ నాలుగు నుంచి ఆరు క్వింటాల్ దిగుబడితో పాటు రబీలో కూడా వేసుకోవచ్చు అయితే ఈ అన్ని పేర్కొన్న రకాలల్లో మనకు విత్తన లభ్యత అనేది మనం చూసుకోవాలి రైతులు ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టు వ్యవసాయ పరిశోధనా స్థానం మధుర మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ ఈ రెండు సెంటర్లలో గనక విత్తన లభ్యత ఏ రకం ఉన్నది మనకు ఏ రకం కావాలో ఆ రకం విత్తన లభ్యత ఉందా విత్తనం ఉంటే వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఈ విత్తనాన్ని తెప్పించుకోవచ్చు తెప్పించుకొని మనము ఈ సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు రైతులు విత్తుకోవచ్చు అయితే మరి ఈ రబీ లేక యాసంగిక అనువైనటువంటి మినుము రకాలు ఏమేమి ఉన్నాయి మరి ఇవి విత్తుకునే సమయం ఏది అంటారు మరి ఇప్పుడు మినుము కూడా అంతే పెసరలాగానే మినుము కూడా విత్తుకోవచ్చు ఇది కూడా సేమ్ మనకు సెప్టెంబర్ పదిహేను నుంచి రెండవ పక్షం నుంచి అక్టోబర్ రెండవ పక్షం వరకు వేసుకోవచ్చు దాని తర్వాత వేసుకున్నట్టయితే ఏమైతే అంటే పెసర్లో కానీ మినుములో కానీ చలి అనేది పెరుగుతూ ఉంటుంది అప్పుడు మొలక మొలకెత్తడం కొంత దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విత్తుకోవాలా కొంచెం లేట్ అయినట్టయితే మొలక శాతంలో ఇబ్బంది వస్తుంది ఈ మినుములో కూడా మనం రకాలు చూసుకున్నట్టయితే మొదటగా పియూ థర్టీ వన్ ఈ పియు థర్టీ వన్ వచ్చేసి ఇది కూడా సేమ్ ముందు పెసరాలో చెప్పుకున్నట్టు ఇది పల్లాకు తెగులు తట్టుకుంటుంది దీని పంటకాలం వచ్చేసి మనకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల నుండి ఐదు నుండి ఆరు క్వింటాల దిగుబడి వస్తుంది అదేవిధంగా ఇంకొక మినుము రకం చెప్పుకున్నట్టయితే మధుర గ్రామ్ ఎంబీజీ అని ఎంబీజీ టూ జీరో సెవెన్ ఈ రకం వచ్చేసి మనకు డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల పంటకాలం ఉండి ఇది కూడా ఐదు నుంచి ఆరు క్వింటాల దిగుబడి ఇస్తుంది ఇది కూడా కొంత బెట్టను తట్టుకుంటుంది ఒకవేళ నీటి తడులు తక్కువైనప్పటికీ బెట్టను తట్టుకునే రకంగా చెప్పుకోవచ్చు దీని తర్వాత ఇంకొక రకం ఏంటంటే వరంగల్కు చెందిన వరంగల్ ఇరవై ఆరు వరంగల్ మినుము వరంగల్ ట్వంటీ సిక్స్ అనే రకము ఇది కూడా మనకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు పెంటకాలం ఉండి ఐదు నుంచి ఏడు క్వింటాల దిగుబడి వస్తుంది దీనిపైన నూగు ఉండదు ఇదేంటంటే ఖాతా అనేది కొంచెం అడుగులో కాస్తుంది మిగతా రకాలలో కొంత ఖాతా పైనకొస్తుంది దీంట్లో ఏంటంటే ఆకుల కింద భాగాన ఖాత అనేది కాయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఇంతకుముందు పెసరలకు కూడా చెప్పినట్టుగా ఈ ప్రాంతీయ పరిశోధన స్థానం వరంగల్ మరియు వ్యవసాయ పరిశోధన స్థానం మధుర ఈ రెండు సెంటర్లలో కనుక్కొని అక్కడ విత్తన లభ్యతను బట్టి మనం విత్తనాన్ని ముందుగా తెప్పించుకొని విత్తుకుంటే బాగుంటుంది సకాలంలో మరి ఈ పెసర కానీ మినుము కానీ విత్తుకునేటప్పుడు ఈ అవసరంధారులు ఎసుంఠెసుండి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మరి అయితే ముందుగా మనం పెసర కానీ మినుము కానీ వేసుకుంటున్నాం అన్నప్పుడు దీనికి విత్తన మోతాదు వచ్చేసి మనకు ఆరు నుంచి ఎనిమిది కిలోల విత్తనం అవసరమవుతుంది ఈ విత్తనాన్ని సమకూర్చుకున్న తర్వాత మనం ఎన్ని ఎకరాల్లో వేసుకుంటున్నాము మనకున్న నీటి వసతి ఎంత మరి ఒకటి నుంచి రెండు తడవులు మనం ఇవ్వగలమా దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు తీసుకున్న విత్తనాన్ని విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకంటే మొదటి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఈ రసం పీల్చే పురుగుల బెడద ఉంటుంది కాబట్టి రైతులు తప్పనిసరిగా థయోమితాక్జామ్ ఇమిడాక్లోప్రిడ్ థయోమితాక్జామ్ ఐదు ఎంఎల్లు కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ ఐదు గ్రాములు కిలో విత్తనం చొప్పున వీటితో విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకొని విత్తుకోవాలి ఈ విత్తుకోవడం కూడా ఏంటంటే మనకు అంటే సాళ్ళ పద్ధతిలో విత్తుకుంటారు కాబట్టి సాలుకు సాలుకు మధ్య ముప్పై సెంటీమీటర్లు ఎడము ఉండేటట్టు చూసుకోవాలి అదేవిధంగా విత్తుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటలలోపు పెండి మితాలిన్ ఒక లీటరు ఎకరానికి ఒక లీటర్ చొప్పున పెండిమితాలిన్ స్ప్రే చేసుకున్నట్టయితే మొదటి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు విత్తన శుద్ధి వల్ల రసం పీల్చే పురుగుల బాధను మరియు ఈ కలుపు నాశని పిచికారు చేయడం వల్ల కలుపును కూడా మనము పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కొంత నివారించుకున్న వాళ్ళం అవుతాం అదేవిధంగా అంటే మన అదిలాబాద్ విషయానికి వచ్చేసరికి ఎక్కడైతే అడవి పందుల బెడద ఈ కొంచెం గుట్టల ప్రాంతాలు కానీ కొంచెం లోపల ఉన్నప్పుడు అక్కడ అడవి పందుల బెడద ఉండడం వల్ల రైతులు ఈ పెసర మినుము సాగు వైపు కొంత మొగ్గు చూపట్లేదు కాబట్టి అడవి పందులను నివారించే చర్యలను చేపట్టడం కానీ లేకపోతే కాపల ఉండడం ఏదైనా కానీ ఈ పంటలు వేసుకున్నప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా రైతులపైన ఉంటుంది కాబట్టి మంచిగా ఈ రకాలను ఎంచుకొని విత్తన శుద్ధి చేసి మంచి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే నాలుగు నుండి ఐదు గుంటలు దిగుబడి సాధించవచ్చు దాని ద్వారా తక్కువ పెట్టుబడితోని మనము ఎక్కువ లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు మనం రబీ లేక యాసంగి అంటున్నాం ఈ పెసర మినుము యాసంగిలో సాగు చేసుకోమంటున్నాం కదా మరి నీళ్ళ తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది అసలు అవసరం పడతాయి నీటి తడులు అంటే మనము విత్తుకున్నప్పుడు మొలకెత్తడానికి ఒకవేళ వాన పడకుండా అంటే వాన లేకున్నా కానీ మనకంటే విత్తుకున్నప్పుడు ఈ నెలలో సరైన తేమ లేకపోవడం కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఒక తడించుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి అదేవిధంగా పూత తర్వాత కాయ ఎప్పుడైతే ఏర్పడుతుందో గింజ కట్టే దశలో అప్పుడు కూడా ఒక తడి అంటే సుమారు ఒకటి నుంచి రెండు తడులతోని అంటే కనీసం రెండు తడలైతే అవసరం ఆ రెండు తడులు మనకు నీటి వసతి కనుక ఉన్నట్లయితే రైతులు పండించుకోవచ్చు ఈ పెసర మినుములో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏమేం పురుగులు వస్తాయి ఏమేమి రోగాలు వస్తాయి మరి అవిని ఎట్లా తగ్గించుకోవాలంటారు ముఖ్యంగా పెసరలో లేదా మినుములో చీడపీడల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రసం పీల్చే పురుగులు బాగా వస్తాయి అయితే ఈ ముందుగా మనం విత్తన శుద్ధి ఒకటి చేసుకోవాలి రెండోది ఏంటంటే ఒకవేళ రసం పీల్చే పురుగుల ఉధృతి గనక ఎక్కువ ఉన్నట్టయితే ఫిప్రోనిల్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి లేదా ఎసిఫేట్ ఒక గ్రాము నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అదేవిధంగా ఒకవేళ కాయతొలచే పురుగులు కానీ ఏమైనా అనిపించినట్లయితే వాటి నివారణ కోసము నిలిప్రోల్ అరవై మిల్లీలీటర్లు ఎకరానికి లేదా థయోడికార్బ్ ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇల్ల రోగాలు ఇందులో వచ్చే రోగాల నివారణకి ఆకులపైన మచ్చలు కానీ మరే ఇతర రోగాలన్న కనిపించినట్టయితే బూడిద తెగులు అలాంటివి ఒక గ్రాము కార్బండిజం లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదా ఒక గ్రాము థయోఫైనైట్ మిథైల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఒకవేళ బూడిద తెగులు గనక కనిపించినట్లయితే మూడు గ్రాములు వెటబుల్ సల్ఫర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి రైతులు పెసర లేదా మినుము పంటను మొదటిసారి గనుక వేసుకున్నట్లయితే అంటే మొదటిసారి నెలలో వేసుకుంటే రైజోబియం కల్చర్ రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ని ఒక ఎకరా విత్తనానికి సరిపడే విధంగా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి చాలా మంచిదండి చివచరణ్ గారు ఈ యాసంగిలో ఎసుంటి పెసర మినుము రకాలని వేసుకోవాలని మంచిగా చెప్పిన గట్లనే ఈ వేసుకునేటప్పుడు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా మరి ఈ పెసరా మినిములో ఏ ఏ పురుగులు రోగాలు వస్తాయి వీటిని ఎట్లా తగ్గించుకోవాలో మంచిగా చెప్పిను మరి యవసంధారులు తక్కువ ఖర్చుతోని తక్కువ యాళ్ళల్ని చేతికచ్చే ఈ పంటల్ని సాగు చేసి లాభాలు సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్